అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టు ఒక్కసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు కనుక నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఈరోజు ఫ్రైడే రోజు నేను అందరూ ఆడవాళ్ళు చేసుకోవాల్సిన సౌభాగ్యం కోసం చేసుకోవాల్సినటువంటి లలితాదేవి పూజను చూపిస్తున్నానండి. మీరు ఈ విధంగా గాజులతో కనుక చేసుకుంటే చాలా మంచిదండి. నార్మల్గా ఇవి మనం వేసుకునే గాజులతో చేసుకుంటే అవి మనం ముత్తైదీలు కూడా పంచుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎవరికి ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి చిట్టి గాజులని దొరుకుతాయండి. వీటిని తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా లలిత అష్టోత్తర శతనామాలు ఉంటుంది కదా, అది తీసుకొని దాంతో మనం ఒక్కొక్క నామానికి ఒక రెడ్ది ఒక గ్రీన్ రెండు బ్యాంగిల్స్ తీసుకొని జతలాగా వేసుకుంటూ ఉండాలండి. దీనికి నార్మల్గా ఇప్పుడు శ్రావణ మాసంలో అలా చేసుకున్నప్పుడు కనుక మీరు మామూలుగా వేసుకునేటువంటి గాజులు తీసుకొని 108 రెడ్ 108 గ్రీన్ తీసుకొని చేసుకొని ముత్తైదీలకు పంచిపెడితే చాలా మంచిదండి. సో మనం ఎవ్రీ టైం అలా పెద్ద గాజులు తీసుకొని పంచిపెట్టలేం కాబట్టి ఈ విధంగా చిన్న చిట్టి గాజులు అనేసి మనకు షాప్లో దొరుకుతుంది. 50 రూపీస్కి అలా ఈ విధంగా దారంలో కుచ్చి ఉంటాయి. అవి మనం విడదీసుకొని కౌంట్ చేసుకోవాలి. వీలైతే రెండు రెండు సెట్లు తీసుకోండి. ఒక గాజు తక్కువన్నా కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ విధంగా జతగా ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ ఒక రెడ్ ఒక గ్రీన్ బ్యాంగిల్ను పెట్టుకుంటూ మనం అష్టోత్తర శతనామావళి అనేది చేసుకోవాలి. హ్రీం శ్రీం లసన్ మరకత శంకరార్థాంగ సౌందర్య శరీరాయ నమః. ఓం ఐం హే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సదా పంచాదశాత్మైక స్వరూపాయ నమః. ఈ విధంగా మనం అమ్మవారికి నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగా నిత్య పూజ చేసుకోవాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఈ ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకున్నాను. సో అమ్మవారి పూజ చేసుకొని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకొని ఈ విధంగా గాజులతో అష్టోత్తర శతనామావళి అనేది నేను చేసుకున్నాను. ఇది ఈ వారం నేను ఫ్రైడే రోజు చేసుకున్నటువంటి పూజ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి.